నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. 4 రోజుల పాటు చిదంబరాన్ని ప్రశ్నించిన సిబిఐ నేడు సుప్రీంలో బెయిల్ పిటిషన్ పై విచారణ. చిదంబరానికి ఈ నెల 26 వరకు కస్టడీ. కుటుంబ సభ్యులు లాయర్తో మాట్లాడుకునేందుకు కోర్టు ఛాన్స్. చిదంబరాన్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదు, పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్. చాక్లెట్ల ఆశ చూపించి చిన్నారి కిడ్నాప్. శంషాబాద్ లోని గగన్ పహాడ్ లో ఘటన. రాజేంద్రనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, ఒకరు మృతి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. ముగిసిన సీఎం జగన్ అమెరికా పర్యటన. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన టూర్. స్వదేశానికి బయలుదేరిన ఏపీ సీఎం రేపు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న వైఎస్ జగన్. పోలవరం ఆగిపోతుందనే ప్రచారం అవాస్తవం. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్న మంత్రి అనిల్ కుమార్. అప్పుడు చదువుకోమని ఇప్పుడు లాఠీ ఛార్జ్ల. ప్రభుత్వ చర్యలు అమానుషమంటూ చంద్రబాబు ట్వీట్. గంటా గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం. నోటీసులు జారీ చేసిన జీవీఎంసీ ప్లానింగ్ విభాగం. సభ్యత్వ నమోదుపై కేటీఆర్ సమీక్ష. ఇప్పటి వరకు 60 లక్షలు నమోదైనట్లు వెల్లడి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు 311 పోస్టుల మంజూరు. భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు. బెజవాడలో 100,000 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. ఉగాదికి పట్టాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ కసరత్తు. సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కు కీలక పదవి. ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు. రేపు తెలంగాణకు అమిత్ షా. కొత్త ఐపీఎస్ల పాసింగ్ పరేడ్ కు హాజరు కానున్న హోంమంత్రి. ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్న ఇరు దేశాల అధినేతలు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మంచిది కాదు, విభజన శక్తులపై సైద్ధాంతికంగా పోరు చేస్తామన్న సోనియా గాంధీ. ఏపీ వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్. ఇక భారత్తో మాటలు లేవు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్. లండన్ కోర్టులో విచారణకు హాజరైన నీరవ్ మోదీ. సెప్టెంబర్ 19 వరకు రిమాండ్ పొడిగింపు. అమెరికా మరో సంచలన నిర్ణయం. పుట్టుకతోనే పౌరసత్వంపై తీవ్రంగా ఆలోచిస్తున్నామన్న ట్రంప్. సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్. వీడియోలు తీసిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు. చంద్రుడి ఫోటో తీసి పంపిన చంద్రయాన్ 2 ఉపగ్రహం. ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ఇస్రో. టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్.
For more updates, please subscribe 99 TV Telugu.